नमस्ते श्री कल्की अद्भुतम नेनु स्पेन की चेंदिन रविरामुनी नेनु संगीत विद्वांसुडिनी 74,000 दीक्षा यज्ञ द्वारा ना अनुभवं एमिटंटे नेनु उद्भविस्तू मरियु नशिस्तू उंडे मधुरमैन स्थितिलो उन्नानु अधिक शक्तिवंतमैन विद्युत्तु ना गुंडा वेळ्तुन्नट्लुगा ना तला इंका शरीरं अंतटा బలమైన కదలికలతో కూడి ఉంది. శ్రీ భగవాన్ చెప్పినట్లుగా ఇంజన్ ఆగిపోయినప్పుడు కారు కొద్దిగా ముందుకు కదులుతున్నట్లుగా ఉన్న స్థితిలో నేను ఉన్నాను. నేను చాలా సమయాలు నిశ్శబ్దం మరియు శాంతితో జీవిస్తున్నాను. ప్రతి సందర్భంలోనూ చాలా స్పష్టమైన సంభాషణలు ఇంకా అది సృష్టించే కథలను నేను చూస్తున్నాను. నేను మరింత సులభంగా ఏడుస్తున్నాను మరియు సంఘర్షణ పరిస్థితులలో నన్ను నేను తక్కువగా రక్షించుకుంటున్నాను. నేను నన్ను మరియు మరొకరిని అనుభవించడమే కాకుండా కరుణతో ఉంటున్నాను. నేను మనసుతో లేదా ఆలోచనలతో గుర్తించబడడం లేదు. నేను వాటిని అవలోకనం చేస్తున్నాను. కొన్ని సమయాల్లో ఆ క్షణం యొక్క తీవ్రత నన్ను ప్రభావితం చేస్తుంది. ఆలోచనలు నాలో భావోద్వేగాలను ఇంకా సంచలనాలను ఎలా ఉత్పత్తి చేస్తాయి అని నేను గమనిస్తున్నాను. కానీ అదే క్షణంలో నేను ఆగి ఇది నా ఆలోచన కాదని తెలుసుకుంటాను. నన్ను నేను తక్కువగా పోల్చుకుంటాను. నేను చాలా సమయాలలో సాక్షిభావ స్థితిలో ఉంటున్నాను. వారం రోజుల క్రితం కూడా నేను 300 మందికి ప్రత్యక్ష కచేరీ చేస్తున్నప్పుడు అది ఒక సినిమాలా ఉంది. ఎలాంటి ఉత్కంఠత గానీ ఒత్తిడి గానీ లేదు. కొన్ని క్షణాల్లో అక్కడ శాంతి, తర్వాత ఆనందం, ఆ తర్వాత ఏమీ లేదు. శూన్యత, భయం లేదు. చెట్లు పెరగడం లేదా ఋతువులు మారడం వంటి ప్రతిదీ ఒక ప్రక్రియ అని నేను భావిస్తున్నాను. నా వ్యక్తిత్వాలు ఎలా వస్తాయి, ఎలా వెళ్తాయో నేను చూడగలుగుతున్నాను. కొన్నిసార్లు నేను ఇప్పటికీ వారిలో ఒకరితో గుర్తింపు పొందుతాను. కొన్నిసార్లు అవి నన్ను ప్రభావితం కూడా చేయవు. ఇది జరుగుతున్న ప్రతిదీ చూడడం వంటిది. నేను గొప్ప దైవిక ఉనికి యొక్క మధుర క్షణాలను అనుభవిస్తున్నాను. అంతేగాక నా హృదయంలోనూ నా చుట్టూ ఉన్న నా శక్తి క్షేత్రంలో శ్రీ కల్కి అమ్మా భగవానుల అనుభూతిని చెందుతున్నాను. నేను సత్యం అని పిలిచేదానితో ప్రేమ మరియు బలమైన అనుబంధాన్ని పొందుతున్నాను. నేను ఎక్కువ శాంతిని, శరణాగతిని అనుభవిస్తున్నాను. నేను అక్కడ ఏమి ఉందో దానిని యథాతథంగా చూస్తాను. నేను సాక్షిగా భావిస్తున్నాను. ప్రశ్నలన్నీ కరిగిపోతున్నాయి. నా అపరాధ భావమంతా ఎలా మాయమైపోతుంది అనేది నన్ను బాగా ఆకట్టుకుంది. అంతర్గత సంభాషణ నిర్వీర్యమైపోయింది. భయం, తీర్పునివ్వడం ఇంకా పోల్చుకోవడం తగ్గిపోయింది. ప్రతిదీ చాలా వేగంగా జరుగుతున్నట్లు నాకు అనిపిస్తున్నది. దీనిని వివరించడం నాకు కష్టంగా ఉంది. కాలము, స్థలము వేర్వేరుగా కదులుతున్న క్షణాలున్నాయి. దీనిని మాటల్లో చెప్పడం కష్టం. నేను చూసే ప్రతి దానిలోంచి తప్పుగా గుర్తించబడినట్లు కలలో జీవించడం లాంటిది. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు శ్రీ కల్కి అమ్మా భగవానులకు.